కరోనాను జాతీయ విపత్తుగా గుర్తించిన నాటి నుంచి పోలీసులు రోడ్లపైనే ఉంటున్నారు విపత్కర పరిస్థితుల్లో ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణగా నిలిచే ఉద్యోగంలో ఉండే పోలీసులు ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహిస్తున్నారు వైద్యులు కరోనా సోకిన వారికి నయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంటే పోలీసులు కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్నారు నెల రోజుల నుంచి నిరంతర వీధులు నిర్వహిస్తున్న పోలీసులకు తిండి నిద్ర సక్రమంగా ఉందా లేదా కుటుంబ సభ్యులతో ఒక గంటైనా సరదాగా గడుపుతున్నారా లేదా మీరు ఇంట్లో ఉండండి మేము వీధిలో ఉంటాం కరోనాను మీ దగ్గరకు చేరకుండా చూస్తామంటున్నా పోలీసులు విధి నిర్వహణలో ఎన్ని కష్టాలు పడుతున్నారు తమ ఇళ్లకు వెళ్తున్నారా వెళ్ళిన కుటుంబం సంక్షేమంపై దృష్టి సారిస్తున్నారా తదితర అంశాలకు సంబంధించి విజయనగరం నుంచి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ శేషగిరి మరింత సమాచారం అందిస్తారు కరోనా వైరస్ వ్యాప్తి జాతీయ ప్రభుత్వం గుర్తించింది ఆ మేరకు ఆ రోజు లాక్డౌన్ ఏర్పాటు చేసింది లాక్డౌన్ నియమాలను అమలుపరచడంలోను ప్రజల్ని చైతన్యవంతం చేయడంలోనూ ప్రధాన పాత్ర వహిస్తుంది పోలీసు అలాగే ఈ కోవిడ్ సేవలు అందించడంలో వైద్యులు మొదటి స్థానంలో ఉంటే తర్వాత స్థానంలో పోలీసు ఉన్నారని చెప్పొచ్చు అయితే పోలీసుల్లో కూడా వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ కానించి ఐజీ వరకు ఈ విధుల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే విపత్కర పరిస్థితుల్లో అసలు వీళ్ళు సకాలంలో వాళ్ళకు కావలసినటువంటివి కనీసం నిద్ర తిండి దొరుకుతున్నాయా లేదా కుటుంబ సభ్యులతో ఆనంద ఆనందంగా గడపగలుగుతున్నారా లేదా అసలు వాళ్ళు కలుస్తున్నారా లేదా అనేది అలా తెలుసుకుందాం చెప్పండి ఈ ఈ విపత్కర పరిస్థితులను జాతీయ విపత్తుగా గుర్తించి లాక్డౌన్ వేసిన తర్వాత మీరు విధులుగా హాజరవుతున్నారు ఇప్పుడు ఎండనక వాననక రాత్రి అనకా పగలనక ఇక్కడ చూస్తుంటే ఓ పక్క గొడిగేసుకొని మరో పక్క ప్రజలు చైతన్యవంతం చేసే పరిస్థితి చేస్తున్నారు మీరు సమయానికి నిద్రపోతున్న పరిస్థితి ఉందా టైంకి ఇంటికి వెళ్తున్నారా భార్య బిడ్డలతో కలిసి కలుపుతున్నారా నిజానికి చెప్పాలంటే నేను డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి పాతిక సంవత్సరాలు అయ్యిందండి ఇలాంటివంటి దురదృష్ట సంఘటన దుద్భరమైన పరిస్థితులు ఎంతవరకు నేను ఈ పాతిక సంవత్సరాలను నేను చూడలేదు పాపం ఇంట్లోంచి ఏ మనిషి బయటికి రాలేకపోతున్నాడు ఏది కొనుక్కోవాలన్నా ఏ మహమ్మారి మీదకొచ్చి మీద పడిపోతుందో అని చెప్పి చాలా ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు అయితే మేము అంటే మరి మా ఇది మేము ముందు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు మేము ప్రమాణం చేసి వచ్చాము మా భార్య పిల్లల్ని మా తాలూకా అన్నీ వదులుకుని మేము ప్రజలకు సేవ చేస్తామని శాంతి భద్రతలను కాపాడి ప్రజా ప్రభుత్వ ఆస్తులను శ్రేయస్సుకరిస్తామని మా శ్రేయస్సును పెంపొందించుకున్నామని మేము ఈ జీవితానికి మేము వచ్చాము ఎన్ని ఒడిదుడుకులైనా ఎన్ని కష్టాలైనా మేము డిపార్ట్మెంట్లో మా జీవితంలో మా రిటైర్మెంట్ అయినంత వరకు మేము సేవ చేస్తూనే ఉంటాం చెప్పండమ్మా ఇప్పుడు ఒక తల్లిగా అలాగే ఇక్కడ ఉద్యోగ ఇచ్చే ఒక కానిస్టేబుల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విధులు నిర్వహించి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు మీరు ఆప్యాయతగా దగ్గర తీసుకునే పరిస్థితులు ఈ నెల రోజుల నుంచి ఉన్నాయా లేదు సార్ మాకైతే ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు ఇద్దరున్ను ఒకరు త్రీ ఇయర్స్ ఒకరు ఫోర్ ఇయర్స్ ఇంటికి వెళ్ళగానే ఇద్దరు అమ్మని ఇద్దరు దగ్గరికి వచ్చినా వాళ్ళిద్దరికి దగ్గర తీసుకునేంత అవకాశం లేకపోతుంది ఇప్పుడు మేము వెళ్తే మళ్ళీ మేము బయట రోడ్డు మీద తిరుగుకొని వస్తాం మాతో పాటు ఏది ఇంట్లోకి వెళ్ళిపోద్దని భయంతో బయట ఉండి పని చేసుకుని వస్తుందని తప్పించి ఇంట్లోకి అయితే వెళ్ళకపోతున్నాం అలాగే టైం టు టైం వాళ్ళతో అంటే అది కూడా లేదు సార్ మాకు అంటే ఈ ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేయవలసి వస్తుంది అందువల్ల మేము బయట ఉండిపోయి వాళ్ళు చూసుకుంటున్నాం చూసుకుని ఇంటికి వస్తున్నాం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏం అవకాశం వస్తే మళ్ళీ స్నానం చేసి వాప్పుకి వెళ్ళి మళ్ళీ చూసుకుని బయటకు రావాల్సి వస్తుంది తప్పించి పిల్లలతో అయితే మనం కంటిన్యూషన్ అయితే ఉండలేకపోతున్నాం సార్ దీనివల్ల అలాగని ఉద్యోగం కూడా విడిచిపెట్టలేదు సార్ మాకు ముందు ఇదే దీనివల్ల మా అంటే విజయనగరం ప్రజెంట్ సేఫ్ జోన్లో ఉంది కాబట్టి దీన్ని ఇలాగే ఉంచాలి మన ఎస్పీ గారు వర్షి గారు అందరూ సేవ చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము మా వంతు మా సేవ చే సార్ మేము దానికి ఉద్యోగం అలాగే కుటుంబం రెండు రెండు కళ్ళు అయినప్పటికీ అటు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఇటు కుటుంబ ధర్మాన్ని కూడా చేసే ప్రయత్నంలోను కుటుంబ ధర్మంలో విఫలమవుతున్నాం కానీ ఉద్యోగ ధర్మంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడటం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది చెప్పండి ఒక ఆఫీసర్గా ఒక తల్లిగా అటు కుటుంబ సభ్యులకు ఇటు వృత్తికి సమన్వయం చేయగలుగుతున్నారా ప్రజెంట్ పరిస్థితుల్లో సమన్యాయం చేయడానికి అత్యధిక శాతం ప్రయత్నిస్తున్నామండి ఎంతైనా ఉద్యోగం ఉద్యోగం కుటుంబం రెండు రెండు కళ లాంటివి దేన్ని వదులుకోలేము రెండిట్లకి సమన్యాయం ఇస్తూ ప్రజెంట్ పరిస్థితుల ప్రజెంట్ విపత్కర పరిస్థితి అండి ప్రతి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క సమాజంలో ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలంటే మా యొక్క పోలీస్ పాత్ర చాలా ముఖ్యమైనది ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎంత బాగా కష్టపడితే పబ్లిక్ అంత బాగా ఉండగలరని మా ఉద్దేశం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అనేది ప్రజెంట్ బాగా అమలు చేయాలి అందుకోసం ఆఫీసర్ స్థాయిలో మేము ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఇస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పి మా మనను కూడా సమన్వయపరుస్తూ మేము ఇరవై నాలుగు గంటలు ఆన్ డ్యూటీలో ఉండాలండి ప్రతి క్షణం డ్యూటీ చేస్తూ మేము అప్రమత్తంగా ఉంటూ మాతో పాటు మా స్టాఫ్ని అప్రమత్తంగా ఉంచుతూ జనాల మీద ఒక మంచి అవగాహన కల్పిస్తున్నాము ఈ విధుల్లో భాగంగా మాకు కుటుంబం ఉన్న చిన్న చిన్న పిల్లలతో యాజ్ తల్లిగా మేము మా పిల్లల్ని దగ్గరికి తీసుకోలేని పరిస్థితి రోజంతా మేము రోడ్లపైన ఉండడం వల్ల ఇంటికి చేరేటప్పుడు పిల్లలు ఆత్మీయంగా అమ్మాని దగ్గరికి వస్తున్న వాళ్ళని మేము హత్తుకోలేని పరిస్థితి ఎందుకంటే బయట నుండి వెళ్ళామంటే డ్రెస్ చేంజ్ చేయాలి మా యూనిఫామ్ అంతా విడిచిపెట్టాలి వాళ్ళని అప్పుడు కానీ మేము దగ్గరికి చేర్చుకోలేము పిల్లలకి తెలియక మా దగ్గరికి వచ్చేస్తున్నారు అయినా బాధగా వాళ్ళని దూరం పెట్టి మేము ఎవ్రీడే సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ స్నానం చేసుకుని వాళ్ళని ముట్టుకోవాల్సిన పరిస్థితి చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు తినిపిస్తే కానీ తినలేని పరిస్థితి అయినప్పటికీ పిల్లలకి కరోనా ప్రభావం వివరిస్తూ మేము ఎంతో బాగా ఉద్యోగం చేయాలనే దృక్పథంతో మా కష్టాన్ని కూడా మర్చిపోయి మేము ఉద్యోగాలు అయితే చేస్తున్నామండి ఆ విధంగా ప్రజలు కూడా మా కష్టాన్ని గుర్తించి మేమైతే ఎంత ప్రజల కోసం కష్టపడుతున్నామో ప్రజలు కూడా తెలుసుకొని వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండి స్టే హోమ్ సేవ్ లైఫ్స్ అనే నినాదానికి కట్టుబడి ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండి ప్రజలకి ప్రజలకి పోలీసు వారి సహకారం మరింతగా అందిస్తే మా లాంటి తల్లులు అంటే తల్లులుగా మేము ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతి కుటుంబం బాగుపడాలంటే తల్లి పాత్ర చాలా ముఖ్యమైనదండి ఆ పాత్రను మేము రెండు రకాలుగా పోషిస్తున్నాం ఉద్యోగ ఉద్యోగపరంగా అయితేనేమో ఇతర కుటుంబ పరంగానైతేనే కాబట్టి ప్రతి తల్లి కూడా తమ బిడ్డలు సేఫ్గా ఉండాలనుకుంటుంది కాబట్టి ఒక తల్లిగా ఈ కుటుంబ పరంగా మేము ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది ఒకటేనండి యువతరం ఎక్కువగా రోడ్ల మీదకి వస్తున్నారు కాబట్టి యువతరం రోడ్ల మీద రాకుండా ఎక్కువగా కంట్రోల్ చేయగలిగితే ఇంకొంచెం మేము ఇంకా గట్టిగా లాక్డౌన్ అమలుపరిచి ఇంకా సేఫ్ జోన్లో ఉంచడానికి తోడ్పడతామండి యంత్రాలకు సైతం కొంత సమయం విశ్రాంతి ఇవ్వకపోతే అవి పాడైపోయే పరిస్థితి ఉంటుంది పోలీసుకి గత ముప్పై రోజులుగా పరిస్థితి లాక్డౌన్ నేపథ్యంలోను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అసలు మీరు నిద్రపోయే సమయం దొరుకుతుందా ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లభిస్తుందా అలాగే సమయానికి మీకు ఏమైనా ఆహారం లభించే అవకాశాలు ఉంటున్నాయండి ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అండి ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించి హెల్త్కి సంబంధించి ఇలాంటి పరిస్థితి వస్తుందని గతంలో ఎవరు ఊహించలేదు ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చింది దీన్ని ఏంటంటే ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూలో కాకుండా లేకపోతే ఒక క్రైమ్ ఇష్యూలా కాకుండా ఇది ఒక దేశానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన విషయం ఒక హెల్త్కి సంబంధించిన విషయం ఆ కోణంలో ఆలోచిస్తూ ప్రజలను కూడా ఆ రకంగా చైతన్య చైతన్య చేస్తున్నాం ప్రజలు కూడా చాలా వరకు బాగా స్పందిస్తున్నారు ప్రజలందరూ కూడా వారి భాగస్వామి ఉండడం వల్ల ఈరోజు ఎంత కట్టడిలో ఉంది కరోనా అంటే వారి యొక్క భాగస్వామ్య చాలా ఉంది ఉద్యోగం ఓ పక్క వ్యక్తిగత భద్రత మరో పక్క కుటుంబ పరిరక్షణ ఇంకో పక్క చూసుకుంటూనే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతూ తమ పాత్రని స్పష్టంగా పోషిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది పోలీసు సాధారణ సమయాల్లో వెసులుబాట్లు ఉన్నప్పటికీ ఇది జాతీయ విపత్తు కాబట్టి ఈ విపత్తు సమయంలోనూ బహుముఖ పాత్ర పోషించి ప్రజాశ్రేయస్సు కోసం జాతీయ భద్రత కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నందునే తాము నిద్రాహారాలు లేకపోయినా రాత్రి పగలైనా ఆహారం సమయానికి లేకపోయినా నిద్ర లేకపోయినా కూడా పని చేయడానికి వెనుకడు గేయటం లేదు ప్రజల సహకారంతో విజయాలు సాధించే దిశగా విజయనగరం జిల్లాని తీసుకెళ్లి కరోనా రైతు జిల్లాగా విజయనగరం ఉంచాలన్న ఆలోచనే మా అందరికీ మంచి స్ఫూర్తినిస్తుందని అదే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే విధంగా చేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సురేష్తో శేషగిరి ప్రైమ్ నైన్ న్యూస్ విజయనగరం